ఫ్రెండ్స్, ఇంత చక్కటి పచ్చని ప్రకృతిని మనం ఎంజాయ్ చేయకుండా పార్టీలని ఫంక్షన్లని ఏదేదో ఎంజాయ్మెంట్లు మనం వెతుక్కుంటున్నాం. కానీ నిజమైన ప్రకృతి ఈ కరకట్ట రోడ్లోకి వస్తేనే కనబడుతుంది. బా, ఎంత చక్కని చెట్లు, ఎంత చల్లదనం, ఎంత స్వచ్ఛమైన గాలి. ఇలాంటివన్నీ వదిలేసి మనం దూరదూరాలకి పరుగులు తీసి ఎక్కడెక్కడో అద్భుతమైన సీనరీస్ ఉన్నాయని, లొకేషన్స్ ఉన్నాయని వెళ్తున్నాం. మన ఇంటి చుట్టుపక్కల కూడా ఇలాగే సామ్రాట్ అశోకుడు చూపించిన బాటలోనే మనం కూడా చక్కగా చెట్లని పెంచి ఆక్సిజన్ని సేవ్ చేసుకుని భవిష్యత్ తరాలకి అందిస్తూ ఉండాలి. అలాగే అనవసరమైన చెట్లను తీసేసి అవసరమైన ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెంచుకుంటే మనం మంచి మంచి ఫొటోస్కి వీడియోస్కి మంచి లొకేషన్స్కి వెళ్ళాలనే అవసరం మనకు రాదు. మన చుట్టుపక్కలే, మన ఇంటి పరిసరాల్లోనే ఇంత అందంగా మనం చెట్లని పెంచుకుని తీర్చిదిద్దుకుంటే మన ఊరిని, ఎంతో అందమైన ప్రకృతిని మనం కూడా ఆ ప్రకృతి మధ్యలోనే మనం జీవించవచ్చు. కాబట్టి ఇంత చక్కటి ప్రకృతిని మనం మిస్ చేసుకోకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఇలా కరకట్ల రోడ్డుల్లో నాకు ఎంతో నచ్చే విషయం ఏంటంటే, ఇలా ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, మంచి స్వచ్ఛమైన ప్యూర్ ఎయిర్ మనకి లభిస్తుంది. కాబట్టి మనం ఈ ప్రకృతిని మిస్ చేసుకోకుండా కాపాడుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా మీ చుట్టుపక్కల మంచి మంచి పచ్చని చెట్లను ఇలాగే రోడ్డుకి ఇరువైపులా పెంచి ప్రకృతిని కాపాడతారని నేను కూడా కోరుకుంటున్నాను. ఏం ఫ్రెండ్స్, చెట్లను పెంచుతారు కదూ, ఏదో మనం అక్కడ స్లోగన్స్ ఆ బ్యారికేడ్ల దగ్గర, పుష్కర్ ఘాట్ల దగ్గర గోడలపైన వృక్షో రక్షతి రక్షిత అని మనం అనుకుంటే చాలదు, చెప్పుకుంటే చాలదు. ఆ వృక్షాలని మనం రక్షించి ఆ వృక్ష సంపదని మనం డెవలప్ చేసుకుంటూ ఎంతో పచ్చని ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనం ప్రకృతి యొక్క విలయ తాండవాన్ని ఆపగలుగుతాం. ప్రకృతి ఎప్పుడు ప్రకోపిస్తుంది? మనం ప్రకృతిని నాశనం చేసినప్పుడే. మరి చెట్లంటేనే కదా ప్రకృతి, గాలి, నీరు, ఈ వృక్ష సంపద, మనుషులు, ఇవన్నీ కలిపితే కాదు ప్రకృతి. కేవలం పచ్చని చెట్లు ఉంటేనే ప్రకృతి 100% బాగున్నట్టు. లేకపోతే ప్రకృతి చాలా వికృతంగా ఉంటుంది. పచ్చదనం, చెట్లన్నీ తీసేసి చూడండి, ఏమన్నా అందం ఉంటుందా? చూడండి కార్లు చక్కగా ఎలా వెళ్తున్నాయో, మంచి చల్లటి నీడలో. పిల్లలు కూడా ఆ కారులో వెళ్ళేవాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ చెట్లు అవన్నీ వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? పచ్చని ప్రకృతి ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరం చెట్లని పెంచుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరోసారి ఒక మంచి రూట్లోకి వెళ్ళి ఒక మంచి ప్రదేశంలో మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మా యంగ్ గన్ క్రియేటివ్ వర్క్స్ తరపున అందరికీ ఈ పచ్చదనం సంబంధించిన టాపిక్ షేర్ చేసుకుందామని ఇవాళ వీడియో తీయటం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.